గంటల యాభై మూడు నిమిషాల పుట్టిన ప్లేస్ ఎక్కడమ్మా? పుట్టిన ప్లేస్ ఎక్కడ? పుట్టిన ప్లేస్ హైదరాబాద్ అమ్మా. ఓకే, 22/1993 అంతే కదమ్మా? 97 97. ఉదయం 10:53 నైట్ ఫాను 10:53. మీరు పావని అంతే కదమ్మా? అంతే స్వామి. పేరు పావని. 22/3/1997 10:53 నైట్ కి తిను శనివారం నాడు పుబ్బంలో పుట్టిందమ్మా. శనివారం నాడు పుబ్బ నక్షత్రం పాదంలో సింహరాశిలో వృశ్చిక లగ్నంలో పాల్గొన మాసం శుక్ల చతుర్దశి నాడు జన్మించిందమ్మా. ఇప్పుడు తన గురించి మీ ప్రశ్న ఏంటమ్మా? తన గురించి మీరు ఏం పాలనుకుంటున్నారు తల్లి? తన గురించి తను ఫ్యూచర్ ఎలా ఉంది, వివాహానికి వచ్చేటప్పటికి తనకైతే ఎటువంటి దోషము లేదమ్మా. మీరు చూసినటువంటి సంబంధమే చేసుకుంటారు, కానీ ఇక్కడ తన చుట్టూ అనుమాన వ్యక్తుల యొక్క ప్రభావం ఉంటుందమ్మా. అది మీరు కొద్దిగా తనకి అవేర్నెస్ చేయాలి. తను ఎవరిని పడితే వారిని నమ్మకుండా తన జీవితం చాలా బాగుంటుంది. అలాగే తను ఉద్యోగంలో ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేసి తనని తను జీవించేలాగా చేసుకోవడం, ధనం సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని కూడా ఉన్నటువంటి స్థితుల్లో ఉంచుకునేటటువంటి యోగం అయితే బాగుందమ్మా తన జీవితంలో. ఇక్కడ కేవలం తనకున్నటువంటి అవసరం ఏంటంటే అనుమానాస్పద వ్యక్తుల యొక్క ప్రభావం తన పైన పడకుండా చూసుకోవాలి. అది ఒక్కటి మాత్రం మీరు తనకు చెప్పాలి. ఎవరిని పడితే వారిని నమ్మద్దు, జాగ్రత్తగా ఉంటే మాత్రం జీవితంలో అన్ని రకాలుగా యోగాలు అలాగే అతికరమైనటువంటి జీవితము అనుభవించేటటువంటి అవకాశం ఉంది. ఈ అలాగే తను పంచగ్రహ కూటమిలో పుట్టిందమ్మా. తను పాప పెద్ద పాప చెప్పినట్టు వినట్టు ముందు అవుతుందా, ఈ మధు ముందు అవుతుందా, అది కాదు కదా. ఇప్పుడు ఈమెదే ముందు చేయకూడదు, పెద్ద పాపదే ముందు చేయాలి. మరి ఆమె వింటారు స్వామి, అదే టెన్షన్. పెద్దమ్మాయికి ముందు వివాహం చేసి తరువాత చిన్నమ్మాయికి వివాహం చేయడమే సుఖసమ్మతం. ఇప్పుడు ఆమె ఏమంటుందాం అంటే ఎవరినైనా ఇష్టపడడం లాంటిది ఏమైనా జరిగిందమ్మా? ఆ ఇష్టపడినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెప్తుందా? అమ్మాయి గురించి ఓకే. ఇప్పుడు తన పేరేం పేరు అమ్మా? లేదమ్మా, ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు, ఒకటే మీరు ఒకటే చెయ్యండి అమ్మా. ఇప్పుడు తన జీవితంలో ఆయన వెతకడానికి ప్రయత్నం చేయండి. కాస్త తను బాధపడినా సమయం లేట్ అయినా పర్వాలేదు, పెళ్లి అవ్వడం అనేది ముఖ్యం. పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండడం అనేదే ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు తనని మార్చుకోవడం, నేను తనని మార్చుకోవడానికి నేను మీకు ఒక పరిహారం సూచిస్తాను. ఇప్పుడు ఆ పరిహారం చేయడానికి ప్లాన్ చేయండి. 90 చేయండి, అదే పరిహారం చేయండి. నీవుగా తను మీ మాట వినాలి. తన యొక్క వైవాహిక జీవితం అంతా ఆనందకరంగా ఉండడానికి మీరు చక్కడ రాకూడదమ్మా. మీరు ఆ పరిహారం చేయండి. తినకై చిన్నమ్మాయికి అయితే బాగుంది, పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి తన జీవితం బాగుంది, కూడా ఆనందకరమైన కాలమే ఉంది. కాస్త ఆలోచించి మీరు వేసి వాళ్ళని మీ వైపుకు
మనస్సును మీ వైపుకి మార్చుకునేలా పరిహారం చేయండి, సరిపోతుందమ్మా. ఎప్పటికైనా సరే ఈ యొక్క ప్రేమ అనేటటువంటి కారణంలో వివాహం చేసుకుని ఉంటే మాత్రం కాస్త ఆలోచించాలి. ఇప్పుడు ప్రేమ ఉంది, పెళ్ళైన తర్వాత అంత ప్రేమ ఉండక అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు చాలా మంది కూడా. ఓం నమ శివాయ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు కాస్త గట్టిగా మాట్లాడండి. హలో గురు గారు నమ శివాయ. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి. ఓకే, మీ పేరు? నమస్కారం గురు గారు, మీడియో చదువుతూనే ఉంటాం. సంతోషం, చాలా సంతోషం. మీ పేరు? స్వామి హరీష్. హరీష్ అమ్మ పేరు. హరీష్ స్వామి, అదే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్వామి. ఇప్పుడు మీరు మ్యారేజ్ అయింది 1 మంత్ అయింది. ఎప్పుడు పుట్టారో మీరు డేట్ చెప్తారా నాకు? ఫిబ్రవరి 1988 స్వామి. వన్ సెకండ్, ఫిబ్రవరి 3 1983 సాయంత్రం. ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, పుట్టారు మీరు? అనంతపురం స్వామి. అనంతపురం. అనంతపురం స్వామి. పేరు హరీష్. అవును స్వామి. బుధవారం నాడు ఆశ్లేష నక్షత్రము 4వ పాదం కర్కాటక రాశిలో సింహ లగ్నంలో మీరు జన్మించి వివాహం అయిపోయింది కదా మీకు? సంతోషం. ఇప్పుడు మీరు వ్యాపారం చేయడానికి నిశ్చయించుకున్నా? ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీస్ లో, ఆ కార్యాలయంలో మీకు సాలరీ ప్యాకేజ్ ఎలా ఉంది, బాగుందా? ఓకే, ఇప్పుడు మీరు అంత ఖచ్చితంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే స్వామి, అంటే ఏదైనా సెకండ్ ఆఫీస్ పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పి ఆలోచనలో ఉన్నాను. ఏ బిజినెస్? ఏం బిజినెస్ చేద్దామని మీరు బిజినెస్ చేద్దామని ఏం బిజినెస్? ధర్మవరం తప్పకుండా. ఇప్పుడు మీరు వ్యాపారం చేయడం, మీరు ఒక్కరేనా ఇంకా భాగస్వామి ఎవరైనా ఉన్నారు, పార్ట్నర్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా, అక్కడ జాబ్ వదిలిపెట్టేశారా? నేను మీకు చెప్పే సలహా ఏమంటే, 2021 మార్చ్ అంటే సుమారుగా ఇంకొక సంవత్సరం పైన మీరు ఉద్యోగమే చేయండి, వ్యాపారంలోకి రాకండి. మీ వ్యాపారం చేస్తే మీ తమ్ముడు చేసుకోమని చెప్పండి, మాత్రం రావద్దు. మీరు ఈ వ్యాపారంలో అదృష్టం ఏమంటే, మీకు కాల్ కలిసింది, నేను మీతో మీ జీవితానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మీకు. మీరు వ్యాపారం మొదలు పెట్టేస్తే నేను చేసేది, వ్యాపారం మొదలు పెట్టలేదు కాబట్టి మీరు వ్యాపారం చేయదు. ఈ వ్యాపారం చేస్తే వ్యాపారంలో మీరు పెట్టినటువంటి ధనం కాకుండా ఇంకా ఇబ్బందులు ఎందుకు వచ్చాయండ్రా బాబు, ఈ వ్యాపారంలోకి నేను కోరి కష్టాన్ని తెచ్చుకున్నాను అనేటటువంటి బాధలో ఉండకూడదు. మీరు వ్యాపారానికి ఉపయోగపడే వ్యక్తిత్వం కాదు మీది, ఎందుకంటే ఇక్కడ 2 రకాల మనస్తత్వాలు కావాలి వ్యాపారం. మీరు కేవలం ఉద్యోగం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి, అద్భుతమైనటువంటి ఆనందం మీరు అనుభవించవచ్చు. మీరు వ్యాపారానికి మాత్రం దిగొద్దు, రావద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. భవిష్యత్తు బాగుంది మీకు, వీలెంతో శాంతంగా వెళ్ళిపోయేటటువంటి జీవితం, చాలా శాంతం. ఎవరు ఎవరు ఎవరి గురించి ఆలోచించరు. మీ పని, మీ ఉద్యోగము, మీకున్నటువంటి మంచిగా మాట్లాడే వాళ్ళతో మంచిగా మాట్లాడతారు, మీ పనులు మీరు చేసుకుంటారు. ఇప్పుడు మీ వారికి సంబంధించిన పరిహారం ఏదైనా చేస్తున్నారా?
ఫాదర్ కొంచెం సిక్ అని నేనే మొత్తం నేను మొత్తం ఏం పరిహారం చేస్తున్నారు అర్థం ఏం పరిహారం చేస్తున్నారు స్వామి మంత్రం ఏ మంత్రం చదువుతున్నారు స్వామివారి మంత్రం మీరు ఏ మంత్రం చదువుతున్నారు అదే స్వామి ఓం నమో భగవతి పద్మాకర్షణ భైరవాయ ఓకే ఈ స్వర్ణాకర్షణ ఓకే ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేస్తున్నారు మీరు ఇదే రోజు మూడు మార్లు జపం చే ఉద్యోగమే చేసుకోండి వ్యాపారంలోకి రావద్దు వ్యాపారంలో ఉంటే మనం ఇంకొక 1.5 ఇయర్ ఆగుదాము తర్వాత చూసుకుందాం ఓకే రైట్ స్వామి నమస్తే అభిష్ట సిద్ధరస్తు శుభం ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వ్యాపారం చేయడానికి చాలా బాగుంటుంది కానీ ఏ సమయంలో వ్యాపారం చేస్తే వాళ్ళతో బాగుంటుందో అది చేసుకుని ఆ వ్యాపారం మొదలు పెడితే మాత్రం దేదీప్యం అంటే మంచి జీవితం అనుభవించవచ్చు ఓం నమ శివాయ అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు అమ్మ ఏం మాట్లాడుతున్నారు తల్లి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు దుర్గాడ తూర్పు గోదావరి జిల్లా ఓకే అమ్మ చెప్పండి అమ్మా మీ అబ్బాయి పేరమ్మా సత్యేంద్ర ప్రసాద్ ఎప్పుడు పుట్టారమ్మా ఆయన మీరు ఎవరైనా కాల్ చేయాలంటే లైవ్ లో ఒక నెంబర్ ఇస్తున్నాము 9985102 7 అనేటటువంటి నెంబర్ చేయండి ఇది లైవ్ నెంబర్ ఈ నెంబర్ చేస్తే తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుంది ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా డేట్ చెప్పండి అమ్మా 06 10 1995 ఎన్ని గంటలకమ్మా ఉదయం 5:30 ఎట్లా పుట్టారు మీరు గుడిగల్ల ద్రాక్షారామ దగ్గర మీరు శుక్రవారం నాడు శతభిష నక్షత్రము 3వ పాదము కుంభరాశిలో జన్మించారు ఇప్పుడు మీ పేరు చెప్పండి ఉద్యోగం కోసం అమ్మా ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారమ్మా ప్రజెంట్ ఏం చేయడం లేదా అవునమ్మా బీటెక్ చేశారు బీటెక్ అయింది ఇప్పుడు ఏం జాబ్ చేయడం లేదు ఇప్పుడు ఏమి ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా స్పెషల్ కోర్స్ ఏదైనా చేశారమ్మా ఆయన ఉద్యోగం కోసం అలా కాదు తల్లి ఉద్యోగం కోసం ఏదైనా స్పెషల్ ఏమైనా చేశారా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఏదైనా ఏదైనా ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించి ఏదైనా కోర్స్ నేర్పించండి తను కంప్యూటర్ సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి వృత్తిలో తనకంటూ ఒక రకమైనటువంటి మంచి పేరు సంపాదించాడు మీరు అటువంటి కోర్స్ ఏదైనా నేర్పించండి తను బయటకు వెళ్తాడు బయటకు పంపించండి తన ఉద్యోగం అంతా కొట్టే ఉంటుంది ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఒక 6 మంత్స్ కానీ 9 మంత్స్ కానీ ఏదైనా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ లో ట్రైనింగ్ తీసి జాయిన్ అవ్వమని చెప్పండి తన ఉద్యోగం జాయిన్ అవ్వడానికి ఈ యొక్క 2019 డిసెంబర్ నుంచి బాగుంది ఈ డిసెంబర్ లోనే తన ట్రైనింగ్ పంపించండి అమ్మా మీ ఊర్లో మీ దగ్గర తను పెట్టుకోవద్దు బంగారం లాంటి జీవితం మంచిగా శాలరీ సంపాదించుకుని తనకంటూ ఒక మంచి కొత్త జీవితాన్ని ప్రారంభించేటటువంటి జీవితం మీరు పంపించండి తనకి ఏదైనా ట్రైనింగ్ పంపించండి అలాగే అమ్మ గవర్నమెంట్ జాబ్ లో కాంట్రాక్ట్ బేస్ ఉంటే కాంట్రాక్ట్ బేస్ జాయిన్ అవ్వచ్చు దానికంటే ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ సంబంధించినటువంటి సాంకేతికకి సంబంధించిన పంపించండి అమ్మా
ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడదామని మీరు స్వామి? నా గురించి చేస్తామని, నా గురించి రండి. మీ దగ్గరికి నేను ఇప్పుడు 3 సార్లు వచ్చాను, కానీ మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ రావడానికి నాకు కుదరలేదు. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను, 17 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కనీసం ఇప్పటి వరకు కనీసం 100 రూపాయలు తీసి పక్కన పెట్టుకుంటామనే ఒక అవకాశం కోరట్లేదు. ఎలాంటి ఉంటుంది మళ్ళీ ఏమి కుదరట్లేదు స్వామి. ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తి మాత్రం ఆర్ఎంపీ కి సంబంధించి వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్నారు మీరు? ఇప్పుడు దానిలో మేషరాశి అది నాకు ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఇదే ఉద్యోగం ఇది ఇదే చేసుకోవాలి, ఏదైనా ఉద్యోగం ఈ వయసులో మళ్ళీ 40 సంవత్సరాలు ఉద్యోగాలు ఇచ్చిస్తాను, మరి వారం 10 రోజులు ప్రయత్నిస్తున్నాను, ఏ ఒక్కటి నాకు సంబంధించి ఏమి దొరకట్లేదు. ఎలా చేయాలనేది మిమ్మల్ని కలుద్దాం అనుకుంటుంటే కుదరట్లేదు. నాకు రావాలని కూడా జాతకాల కోసం అయితే నా దగ్గరికి రావద్దని చెప్తాను ఎవరినైనా సరే, ఎందుకంటే నాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నేను కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను చాలా మందితో. మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి నా కలవడానికి రాను పోను, మీకు సమయము ధనము కూడా వృధా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను మీకు అందుగురించే ఈ లైవ్ షో అనేది పెట్టడం జరుగుతుంది. సంతోషం. ఇప్పుడు నేను చెప్పే పరిష్కారం మీకు ఏమంటే, ఇప్పుడు మీ ప్రాక్టీస్ మీరు చేసుకో, మీరు ఆర్ఎంపి కొట్టు క్లినిక్ సంబంధించి చిన్న కొట్టేయాలి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఇప్పటి నుంచి నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి విలువలేదు. మాత్రము ఈ ఆర్ఎంపి వృత్తిని మాత్రము కంటిన్యూ చేయండి. దీంతో పాటుగా ఏదైనా పార్ట్ టైం జాబ్ ప్రయత్నం చేయండి. పార్ట్ టైం జాబ్ ఒకటి, పార్ట్ టైం చెప్పకండి, ఇది మాత్రం వదలొద్దు. అలాగే ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మీరు స్వామివారి మంత్రం చదువుతున్నారు బాగుంది, కానీ ఈ కార్తీక మాసము అలాగే రేపు వచ్చే మార్గశిర మాసము కూడా మీ ఇంట్లో మీరేం చేస్తారంటే స్వామివారి యొక్క చిత్రపటం ఒకటి మీ ఇంట్లో పెట్టుకొని సహస్రనామావళి, కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి సహస్రనామావళి పారాయణం రోజు ఒకసారి పారాయణం చేయండి. ఒకసారి పారాయణం చేస్తూ మీరు ఏం చేయాలంటే ఆ యొక్క స్వామివారి చిత్రపటానికి కొద్దిగా గంధము కొద్దిగా సింధూరము అలంకరించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి అక్షతలు, అంటే సింధూరపు అక్షతలు, మన అక్షతలు పసుపుతో చేస్తాము కానీ ఇక్కడ అక్షతలు సింధూరంతో చేయండి. కొద్దిగా సింధూరము 4 చుక్కలు ఆవు నెయ్యి వేసి సింధూరపు అక్షతలు చేయండి. అక్షతలు చేసి కొన్ని పుష్పాలు ఉపయోగిస్తూ సహస్రనామావళి చదువుతూ ఈ యొక్క ఈ ముద్ర చూడండి, ఇది మృగముద్ర. ఈ మూడుతోనూ ఒక 2 అక్షతలను ఒక పుష్పాన్ని తీసుకుని ఆ యొక్క స్వామివారి యొక్క చిత్రపటం పైన మీరు అర్చన చేయండి. ఇలా మీరు ఈ కార్తీక మాసంలో మీకు అవకాశం ఉంది అంటే మీరు రేపే స్టార్ట్ చేయండి. ఈ కార్తీక మాసము రేపు 19వ తారీఖు, ఇప్పుడు డిసెంబర్ 19వ తారీఖు కాలభైరవ స్వామివారి యొక్క జయంతి. ఆ జయంతిని మీరు అనుష్ఠానం చేసుకుంటూ ఈ మాసము మార్గశిర మాసము మొత్తం అంతా కూడా సహస్రనామాలు పారాయణం చేయండి. అలాగే మీ వృత్తి ఏదైతే ఉందో మీ వృత్తి ఆకర్షణ కలుగుతుంది, ఎందుకంటే మీరు మీ యొక్క కష్టము మీ యొక్క బాధ అంతా కూడా స్వామివారికి సంపూర్ణంగా చెప్పుకున్నటువంటి జీవితం. మీరు 3 సార్లు దర్శనం చేసుకున్నారు అంటే అది చాలా అదృష్టం అని చెప్పాలి. 3 సార్లు దర్శనం, 3 సార్లు వచ్చారు స్వామివారి దగ్గర నాణాలు తీసుకుని వెళ్ళారు అంటే అది ఎంతో యోగం అదంతా. ప్లస్ ఇప్పుడు ఇన్ని వందల మంది ఏం వ్యాపారం చేయొద్దు, జాబ్ ఒక్కటే ప్రయత్నం చేయండి. మీ క్లినిక్ మాత్రం కలుగుతుంది. నాకు మరలా ఈ కాలభైరవ అయిన తర్వాత మరలా కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఈ లోపల ఇదే పరిహారం మీరు
ఓకే రైట్ స్వామి, నమస్కారం, అభిష్ట శుభం. మనకు ఈ యొక్క 2009 సంవత్సరంలో December 19 గురువారం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కాలభైరవ స్వామి జయంతి. మీ గృహంలో మీరు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ గృహంలో మాత్రం ఆ రోజు తప్పకుండా స్వామి యొక్క మంత్రాన్ని 10 మాలలు జపం చేయండి. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మ? చెప్పండి మీ పేరమ్మా. నా పేరు ప్రజా, మా ఆయన పేరు వెంకటేశ్వర్లు. అమ్మా సార్, మేము చాలా రోజుల నుంచి అమెరికా వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నాము. అది వీసాలు వేస్తే ఒకసారి మా కంపెనీ వాళ్ళు పంపిస్తే 3 ఇయర్స్ ఉన్నాము, ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే అది రిజెక్ట్ అయింది. మళ్ళీ కొత్తగా అనేసి చేస్తే అది కూడా రిజెక్ట్ అయింది. మేము మళ్ళీ వెళ్ళాలి అని మళ్ళీ చాలా ట్రై చేస్తున్నాం. ఏ కూడా దానికోసం ఏదన్నా. ఒక్క నిమిషం, మీ పేరు, ఒక్క నిమిషం, మీ పేరు శైలజ, ఆయన పేరు వెంకట, ఏం పేరు ఆయన పేరు? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. ఇప్పుడు విదేశీ సంబంధమైనటువంటి అనుగ్రహం కోసం మీరు ప్రశ్న వేస్తేనా? అవునండి. అక్కడ మీకు ఏ స్టేజ్ లో ఆగిపోయిందమ్మా? మాకు లాటరీలో పిక్ అయిపోయి అప్రూవ్ అయ్యే స్టేజ్ లో లాస్ట్ స్టేజ్ లో ఆగిపోయిందండి. మేము 6 లక్షలు పే చేసాము, అది ఇంకా 100 రూపీస్ మాకు ఇంకా రిటర్న్ ఇవ్వరు అన్నమాట. లాటరీలో పిక్ అవ్వకపోతే ఇంకేస్ హాఫ్ మనీ తీసుకొని హాఫ్ మనీ ఇచ్చేవాళ్ళు. లాటరీలో పిక్ అయ్యి పోయింది కాబట్టి 100 రూపీస్ బ్యాక్ రాలేదు ఫస్ట్ పేమెంట్. ఇయర్ కంపెనీ వాళ్ళతో అడుగుతున్నాము 1000 మనీ. మేము మళ్ళీ వెళ్ళాలి అని చాలా ఆశతో ఉన్నాం అన్నమాట. వెంకటేశ్వర్లు రేపు ఈ 2 నెలల్లో కూడా ఏం ప్రయత్నం చేయకండి అమ్మా. ఓకే సార్. నెక్స్ట్ ఇయర్ 2020లో ఫిబ్రవరి స్టార్ట్ చేయండి. ఫిబ్రవరి 14 తర్వాత స్టార్ట్ చేయండి. తీసుకుంటారు అని మా వారు అంటున్నారు. అది ఎంబసీకి వీసా వెనక్కి పంపించేది మాత్రం ఏప్రిల్ అవుతుంది. ఓకే, అయితే మీరు ఏప్రిల్, మీరు ఫిబ్రవరి 14 తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు కదమ్మా. ఫిబ్రవరి 14 తర్వాత అంటే అది కంపెనీ వాళ్ళు ఇస్తుంది సార్, మనమేం ఓన్ గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో వేసాం మేము. ఓకే అమ్మా, అది అవ్వలేదు అన్నమాట. ఈ సార్ ఎలా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నాం అన్నమాట. మీరు దానికి ఏం పరిహారం చేయాలో నేను చెప్తానమ్మా. ఓకే సార్, నేను మీ యూట్యూబ్ ఛానల్ లో ఇవన్నీ చూస్తున్నాను. అది మంత్రం స్వర్ణ కక్షణ కాలభైరవ మంత్రం, ఆ మంత్రాన్ని కూడా చూస్తూ ఉన్నాను. చదివితే వీసా వెళ్తాను. ఒకసారి విజయవాణి అబ్బాయి వచ్చి ఫ్రాన్స్ వెళ్ళని కొని వచ్చి మీ దగ్గరికి వచ్చి ఆ మంత్రం చదివిన 11 రోజులకే తనకి వీసా వచ్చి వెళ్ళాడు. ఇవన్నీ చూస్తున్నా నేను మీతో మాట్లాడానని ప్రతిరోజు ఎంత ప్రశ్నిస్తాను. ఈ రోజు లక్కీగా నాకు మీ కాల్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే కాల్ దొరికింది అంటేనే నాకు అనిపిస్తుంది ఒక సజెషన్ దొరికింది. నేను మళ్ళీ ఎట్లయినా వెళ్తాము
సంతోషం. వెళ్తారమ్మా, ఖచ్చితంగా వెళ్తారు మీరు. దానికి ఆ అబ్బాయి చేసినట్టు అంటే ఆ అబ్బాయి ఒక్కరే కాదమ్మా, ఇలా విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళు, విదేశీ ఉద్యోగం కావాలనుకు, విదేశంలో చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి యొక్క ఆ మంత్రాన్ని జపం చేసి నాకు కొన్ని వందల మంది అయితే నాతో మాట్లాడారమ్మా. ఇండియా నుంచి వెళ్ళక ముందు మాట్లాడారు, ఇండియా నుంచి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. మీరు అదే మంత్రము, ఆ మంత్రమే జపం చేయండి, అది చాలా చాలా శక్తివంతమైనటువంటి మంత్రం అమ్మ. ఓం నమో భగవతే స్వర్ణాకర భైరవాయ ధనధాన్య విదేశీ 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 ప్రయాణ సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. విదేశీ సంబంధమైనటువంటి కోరికలున్న వారందరూ చదవచ్చు, మీరు కూడా ఇది స్టార్ట్ చేయండి. ఇది మీరు రోజు ఏం చేస్తారంటే ఒక మూడు మాలలు జపం చేయండి అమ్మా. మీరు ఉదయం 4:30 to 7:30 మధ్యలో చేయొచ్చు. ఒకవేళ ఆ టైంలో మూడు మాలలు మీరు చేయడానికి అవకాశం లేకపోతే సాయంత్రం మరలా 5:30 నుంచి 9 లోపల చేసుకోవచ్చు అమ్మా. తూర్పు ముఖంగా చేయండి. పంచదార పొడి వేసి ఎక్కడైనా ఓపెన్ ప్లేసెస్ ఖాళీ ప్లేసెస్ లో కొద్దిగా తీసి ఆ లోపల ఈ పిల్లల గ్రోవ్ పంచదారతో ఉన్నటువంటి పిల్లల గ్రోవ్ ని లోపల పాతి పెట్టేసేయండి అమ్మా. ఇది శనివారం శనివారం ఇది మీ యొక్క విదేశీ సంబంధమైనటువంటి జ్ఞానంలో ఎటువంటి ఆటంకాలున్నా సంపూర్ణంగా పోకూడదు అమ్మా. 5 holes ఉంటాయి కదమ్మా. ఇప్పుడు పిల్లల గ్రోవి ఇది పిల్లల గ్రూవ్ అనుకోండి, ఇక్కడ మనకి ఒక హోల్ ఉంటుంది, 4 holes లోని కూడా ఇంకా ప్లస్ ఈ 4 holes లోను పంచదార పూసేయండి పూర్తిగా. ఇక్కడ బయటకు రాకుండా ఏదైనా చిన్న క్లాత్ పెట్టండి ఇటువైపు. ఈ పిల్లల గ్రోవిలో అటువైపున ఇటువైపు క్లాత్ పెట్టి ఆ 4 రంధ్రాల నుంచి మీరు పంచదారను వేసి దాన్ని యథావిధిగా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా మట్టిలో పెట్టి మరలా మట్టి వేసేయండి. ఇది ఒకే రోజు కదమ్మా, 12 శనివారాల పాటు చేయండి. ఒక శనివారానికి 12 శనివారాలు మట్టిలో పట్టు పెట్టేయమంట. అవునమ్మా ఇదే ప్రాసెస్ చేయండి. ఎక్కడైనా సరే మీకు ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. ఇంటి ముందర చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చేయొచ్చమ్మా చేయొచ్చు. 12 శనివారాల పాటు పిల్లల గ్రౌండ్ అటు ఇటు క్లాస్ పెట్టేసి పంచదార వేసేసి ఆ హోల్స్ లో ఫుల్ గా మట్టిలో 12 శనివారాలు పాటు పెట్టేయమ్మా. అంటే మీరు 6 బయటకి వెళ్ళి చేయండి, ఎక్కడైనా రోడ్డు సైడ్ ఏదైనా ఓపెన్ ప్లేసెస్ ఉంటే బయటకి వెళ్ళి చేయండి. ఇది కాస్త ఈ ప్రాసెస్ మన ఇంటి ప్రాంగణంలోనే కాకుండా బయట ప్రాంగణంలో చేస్తే బాగుంటుంది. చేయండి, ఇదంతా చేయండి. తప్పకుండా మీ విదేశీ ప్రయాణం మీకు సక్సెస్ అవుతుంది. మీరు నాకు అక్కడ అమెరికా వెళ్ళి కూడా కాల్ చేస్తారు అమ్మా. శుభం తల్లి. ఉంది అంటే మీకు సంపూర్ణమైన అవకాశం 2020 February 14 తర్వాత ఉంది. అంతేనమ్మా, మీరు ప్లాన్ చేయండి, స్వామి మంత్రం జపం చేయండి, సరిపోతుందమ్మా. అమ్మా శుభం తల్లి, నమస్తే. ఈ విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలకి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది ఈ మంత్రం చదివారు కూడా. ఓం నమః శివాయ అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడతారమ్మా? నమస్కారం గురుగారు. నమస్తే శివాయ అమ్మా, చెప్పండి అమ్మా. మాట్లాడుతున్నాను, మానస అండి. నుంచి మానస అమ్మా, చెప్పమ్మా.
ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తావమ్మా? గురువు గారు 16 ఏప్రిల్ 1992. 16 ఏప్రిల్ 1992. మానసానే పిలుస్తారమ్మా? రైట్. గురువారం నాడు చిత్తాంతరం రెండవ పాదంలో కన్యా రాశిలో పుట్టావు మనం, అంతేనా? గురువారం నాడు చిత్తా నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించావు. లేదమ్మా, డేట్ 16th కరెక్టేనా? 16th ఏప్రిల్ 16th 15. ఓకే ఓకే రైట్. ఓకే ఓకే 15th నైట్ 10:30 to 11. రైట్. కన్యా రాశి అస్తా నక్షత్రం బుధవారం నాడు పుట్టావు నువ్వు. ఓకే అమ్మా. చెప్పు, నీ ప్రశ్న ఏంటమ్మా? ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది, ఇప్పుడు సంబంధం బాగుంటుందా బాగోదా అని అడుగుతున్నావు, అంతేనా? ఇప్పుడు నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావమ్మా? ఇప్పుడు జాబ్ చేస్తున్నావా? జాబ్ ప్రస్తుతానికి లేదు, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, జాబ్ వస్తుంది నీకు? జాబ్ వచ్చేస్తుంది అమ్మా, జాబ్ వస్తుంది వస్తుంది కథింగ్ వస్తుంది. ఇప్పుడు అతను చెప్పమ్మా, ఆ అబ్బాయిది చెప్పు. 1987. ఎన్ని గంటలకు పుట్టారు అమ్మా ఆయన? ఆయన ఏ ఊర్లో పుట్టారమ్మా? వాళ్ళది కర్నూలు అండి, వరంగల్. ఏం పేరు అమ్మా తన పేరు? సతీష్ స్వామి. నక్షత్రం మృగశిర నక్షత్రం అని చెప్పారమ్మా? మిథున రాశి మిథున లగ్నంలో జన్మించారు. ఇప్పుడు ఆయన జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు స్వామి తను మొన్నటి వరకు ఎస్ఐ కోసం ప్రిపేర్ కానీ అది రాలేదు స్వామి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎడిటింగ్ అనేది ఒక పని చేయమ్మా, ఇప్పుడు లైవ్ లో నేను మాట్లాడడం కుదరదు మీతో, నాకు మీరు ఏం చేస్తారంటే, నీ ఫోన్ నెంబర్ ఎంతమ్మా? నేను ఇక్కడ చూస్తున్నాను. 9347 6 6. ఇప్పుడు నేను ఒక మిస్ కాల్ ఇస్తున్నానమ్మా నీకు. ఓకే, నువ్వు ఏం చేస్తావు అంటే, రేపు మార్నింగ్ నాకు 10 o'clock కాల్ చేయమ్మా, నేను మాట్లాడతాను. ఈ డేటా అంతా నేను చెక్ చేసి చెప్తానమ్మా. ఓకే రైట్ అమ్మా, శుభం. రైట్ రైట్ అవస్థ. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్వామి? హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
What is your question? Hello? You have a car. Lie. Om Namah Shivaya. Ever sorry? Namaskaram Swami. Namaskaram. Ekkada nunchi maatladutunnaru amma? Namaskaram Swami. Nenu Hyderabad nunchi Telangana district Swami. Oh, Naa peru Meena. Oh, amma. Cheppamma. Swami, meeku dhanyavaadalu sir. అమ్మా, వీణా అంటే మొబైల్ షాపేనా? ఓకే. ఎలా సూర్య ఎలా ఉన్నారు? సంతోషం. నువ్వు ఆ రోజు ఏడుస్తూ ఫోన్ చేయడం నాకు చాలా బాధ కలిగి, ఆరు కావాలని వాళ్ళు చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, కానీ చివరికి వాళ్ళందరి మనసు మారి మరలా మీ షాప్ చాలా సంతోషం. మీరు స్వామివారిని అంత గట్టిగా పట్టుకున్నారమ్మా, ఆ మంత్రం అంత గట్టిగా జపం చేశారు మీరు అయినా కూడా, అందుకే మీకు మరలా వెంటనే ఉన్నాయని మీ షాపు. చెప్పండి అమ్మా. నేను మళ్ళీ ఫ్రీ ఓపెన్ అయిపోయింది నాకు స్వామి జపం వల్ల, మీ దయ వల్ల, మీ ఆశీర్వాద ఫలం వల్ల నేను స్వర్ణాన్ని కూడా చాలా సంపాదించుకున్నాను. నాకు బిజినెస్ అయితే నడుస్తుంది, బట్ అన్ని ఇంట్రెస్ట్ లోకి అయిపోతున్నాయి. అది ఒకటి లోన్లు అవి క్లోజ్ కావాలి స్వామి నాకు. ఇప్పుడు ఇంకా మొత్తం అంత ఎన్ని లోన్స్ ఉంటాయమ్మా సుమారుగా? ఒక 60 ఉంటాయా అన్ని కలిపి? ఓకే. ఇప్పుడు అక్కడ మనం కష్టపడి సంపాదించింది ఆ డబ్బంతా మళ్ళీ వడ్డీల రూపంగానే కడుతున్నాం. అసలు మెయిన్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. అబ్బాబ్బా, ఈ 6 లక్షలు కూడా వడ్డీలే కడుతున్నాం. చాలా మంది ఇబ్బంది పెట్టినా కూడా మీ దయ వల్ల, మీ ఆశీర్వాద ఫలం వల్ల నేను మళ్ళీ షాప్ ఓపెన్ చేసుకున్నాను. ఫోన్లు అది రిజెక్ట్ అవుతున్నాయి స్వామి. మిమ్మల్ని ఇంతకు ముందు కావలసినప్పుడు కూడా అడిగాను నేను, లోన్ ఇస్తామనేసి వస్తున్నారు, అది సివిల్ లేదని. మా సార్ ఏం చేశారంటే ఒక 5 నెంబర్స్ కి షూరిటీ పెట్టారు స్వామి, వాళ్ళు కట్టడం లేదు. దాని వల్ల మా సివిల్ డౌన్ అయిపోయి మీరు వాళ్ళతో కట్టించండి, ఆ లోన్ లోన్ క్లోజ్ మీకు లోన్లు ఇస్తాము అంటున్నారు. దాని వల్ల లోన్లు రిజెక్ట్ అవుతున్నాయి స్వామి, వాళ్ళేమో కట్టడం లేదు. ఇప్పుడు ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుంటే మొత్తం ఈ ఎక్కువ వడ్డీ ఉన్న వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని నేను నిలబడొచ్చు మీరు. ఒక్క నిమిషం. మీరు ఒక పని చేయండి అమ్మా, ఇప్పుడు ఈ నెంబర్ మీదేనమ్మా? ఒక్క నిమిషం. మీ అడ్రస్ కూడా ఉందనుకుంటాను. నేను ఏం చేస్తానంటే, ఒకటి మీకు స్వామివారిది సంఖ్యా శక్తిరాజం ఒకటి వచ్చింది, నేను పంపిస్తాను. అది ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఈ ఈ కార్తీక మాసం అంతా కూడా ఒక రాగి ప్లేట్ లో పెట్టుకొని, అంటే ఆ స్వామివారి శిరస్సుని తూర్పు వైపు పెట్టి, ఆ పక్కన సంఖ్యా యంత్రం ఉంటుంది, ఆ సంఖ్యా యంత్రం పక్కనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక మారేడు దళం ఏదైనా, లేదంటే తులసి దళాలు 2 దళాలు వేసి ఆ యొక్క సంఖ్యారాజం పైన, స్వామివారి సంఖ్యారాజం పైన రోజు జలంతో అభిషేకం చేయండి. అభిషేకం చేసే ముందు ఏం చేస్తారంటే, ఒక చీటీ పైన
నీలం రంగు పెన్నుతో పసుపు పేపర్ పైన కానీ పసుపు రాసినటువంటి పేపర్ పైన కానీ మన రుణం ఎంతైతే ఉందో ఆ పేపర్ కూడా తడిసిపోతుంది. ఇలా ఈ స్వామివారి జయంతి మనకి రేపు 19వ తారీఖు ఉందమ్మా. 19వ తారీఖు వరకు ఆ రోజు లేదమ్మా, ఆ రోజు మీరు జపం చేసుకోండి, దర్శనానికి రావద్దు. ఆ రోజు మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లోనే పూజ చేసుకోండి. ఈ పూజ చేసుకోండి. ఆ రోజు వీలంత వరకు మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. డిసెంబర్ 19 ఉపవాసం ఉండి ఈ స్వామివారి యొక్క సంఖ్యాయంత్ర రాజ్యానికి మీరు అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత జలంతో చేయండి చాలు. ఆ అప్పు ఎంతైతే ఉందో ఆ అప్పు పేపర్ పైన రాసి ఆ పేపర్ రోజు ఒక పేపర్ కింద పెట్టడము అభిషేకం చేయడము. ఆ పేపర్ ఏదైతే ఉందో అది పూర్తిగా తడిసిపోతుంది కాబట్టి అభిషేకం చేసిన తర్వాత ఆ జలాన్ని కొద్దిగా మీరు తాగడము, ఆ పేపరు నీటిని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఎక్కడైనా మొక్కకు వేసేయండి అమ్మా. నేను మీకు పంపిస్తాను. నేను వీళ్ళకి చెప్తాను, ఇప్పుడు వాళ్ళు మీకు పంపిస్తారమ్మా. ఏమ్మా నాకు ఒక నిమిషం ఉండండి. 9666 8 1 7 ఓకే, మీకు నేను మిస్ కాల్ ఇస్తున్నాను. వీణా అని వచ్చింది దానికి సూర్యపేట, రైట్. నేను మీకు రేపు కొరియర్ చేయిస్తానమ్మా. మీరు అది వచ్చిన వెంటనే ఆ పూజలో పెట్టుకోండి, స్టార్ట్ చేసి ఆ యొక్క స్వామివారి యొక్క ఆ రాజం కింద మీరు పేపర్ రాసి పెట్టడము, అభిషేకం చేయడము. తప్పకుండా మీకున్నటువంటి అప్పుల బాధలు పోతాయి. ఏ పెద్ద అమౌంట్ వస్తుంది, ఈ చిన్న చిన్నవన్నీ వదిలించేసుకొని కొద్ది మనశ్శాంతిగా ఉండొచ్చు మీరు అయినా కూడా. అమ్మా లేదు, ఏం భయం లేదమ్మా. అన్ని భయాల్ని మనం భైరవుడి అబ్జెప్దాం అని చూసుకుంటారు. మీకు మాత్రం నేను రేపు పంపించమని చెప్తాను, మీరు స్టార్ట్ చేయండి అమ్మా పూజ. ఓకే రైట్ అమ్మా, శుభం తల్లి, రైట్. శివాయ్, అభీష్ట సిద్ధిరస్తు. ఈ స్వామివారి యొక్క జయంతి మాత్రము డిసెంబర్ 19వ తారీఖు 2019 మార్గశిర బహుళాష్టమి గురువారం ఉత్తర ఫాల్గుని నక్షత్రం. రోజు వీలైనంత వరకు కాలభైరవాష్టక పారాయణం చేయండి. లేదంటే మీకేమైనా స్వామివారి యొక్క మంత్రం తెలిస్తే ఆ మంత్రం అంతా జపం చేయండి, ఉపవాసం ఉండడం ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మా? స్వామి నమస్కారం. స్వామి కోమల. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? ఎవరి గురించి అమ్మా ఇప్పుడు? నా గురించే స్వామి. చెప్పారమ్మా. 14/11 ఓకే, 14/11 4:30 to 5:30 ఎర్లీ మార్నింగ్. పుట్టింది ఎక్కడమ్మా? అక్కడేనా? చిత్తూరేనా? ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ రోజు బుధవారం అమ్మా మీరు పుట్టింది. బుధవారం పునర్వసు నక్షత్రము 3వ పాదం మిథున రాశి లగ్నంలో షష్ఠి రోజున పుట్టారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి తల్లి? స్వామి ఆల్రెడీ నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఓ సంతోషం తల్లి. కానీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుందా అని స్వామి నా ప్రశ్న. ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం ఇష్టం లేదమ్మా? యూనిఫామ్ పోస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఒక అదృష్టం చెప్పరా, నేను మీ జీవితంలో భగవంతుడు మీరు ఉద్యోగం చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీ ఒంటి పైన ఎప్పుడు యూనిఫామ్ ఉంచేశాడు. ఇది ఫిక్స్ చేసేసాడు దేవుడు మీకు. అది కూడా ఏదైనా పోలీసుకి సంబంధించి, ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి ఇలాంటి కేటగిరీలు, అంటే ఇదంతా ప్రజా సంక్షేమ సంబంధమైనటువంటి సర్వీసెస్ లో మిమ్మల్ని పెట్టి వదిలేశాడు అంతే. ఇది లైఫ్ లాంగ్ ఇంతే ఉండాలమ్మా. మీరు దీని ద్వారానే మీ యొక్క జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ప్రెజర్స్ ఉన్నాయమ్మా అక్కడ, ఏదో ఒత్తిడి విపరీతంగా ఉందా?
అంటే యూనిఫామ్ కోసం టైం ఎక్కువ ఉంటుంది, టైమింగ్స్ ఇది ఉండదు, ఫ్యామిలీ తీసుకెళ్ళదు స్వామి. అందుకని ఇప్పుడు గ్రూప్ లైన్ లోనే ఉన్నాను, ఇబ్బంది ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు. మళ్ళీ లాండ్ ఆర్డర్ పేషెంట్స్ అంటే మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ తక్కువ అవుతుంది కానీ వేరే వచ్చింది కానీ అందులో నాకు మధ్య మాకు మొన్న సచివాలయంలో రాకాను కానీ నాకు రాలేదు, మిగతా నాకంటే మాకు వచ్చిన వాళ్ళకంతా వచ్చింది. బట్ అక్కడ నానే అంటే ఇప్పుడు పోస్ట్ అయితే మీకు ఉంది, పదలింగం ఉంది, సేఫ్ మీ పోస్ట్ మీకు ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి మీరు ఏదైనా ఆ సర్వీసెస్ నుంచి వేరే సర్వీస్ కి మారదామని మీ కోరిక అంతేనమ్మా? మీది భగవంతుడు శక్తి సామర్థ్యము ధైర్యము ఉన్నటువంటి నక్షత్రంలో పుట్టించాడమ్మా. ఏదైనా సరే అవలీలగా ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క బుద్ధి బలాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, అది జన్మతహా ఉంటుంది మీకు. ఇప్పుడు సచివాలయానికి మారదానమ్మా మీ ఆలోచన? అంటే వాటికైతే యూనిఫామ్ ఉండదు, దీనికే యూనిఫామ్ ఉన్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ యోగం. మళ్ళీ ఎప్పుడు మనము రిటర్న్ టెస్ట్ కి వెళ్ళాల్సి వస్తుందమ్మా? మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంది మనకి, ఏ డేట్ లో? అంటే ఇంకా డిసైడ్ అయిపోయారా 100% ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని? ఇక్కడ నుంచి తప్పకుండా ఫీజ్ మారాలని మీరు డిసైడ్ అయిపోయారు ఇంకా 100%? అవును స్వామి, అంటే కొద్దిగా ఫ్యామిలీ లీడింగ్ బాగుంటుంది కదా అని ఇంకేం చేస్తాము. మీరు ఉండే ఆటిలో చెరువు గాని కాలువ గాని ఉన్నాయమ్మా? ఉన్నాయి స్వామి. ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం నాడు సాయంత్రం గాని లేదంటే ఉదయం గాని ఒక 250 గ్రాముల బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకొని ఒక చిన్న రాగి కాయిన్ దొరికితే రాగి కాయిన్ తీసుకోండి. ఆ రాగి కాయిన్ కి మధ్య లోపల ఒక చిన్న రంధ్రం చేయండి, హోల్ చేయండి. చేసి ఆ రాగి కాయిన్ ని బెల్లం పైన పెట్టి నేను ఈ మంత్రం చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఓం ఓం హ్రీం హెచ్ఆర్ డబ్ల్యూఎం హ్రీం ఓం హ్రీం బటుకాయ BATUKAYAYA బటుకాయ ఆపనరణాయ ఆప దుద్దారణాయ కురు కురు KURU మళ్ళా KURU కురు కురు ఓం హ్రీం బటుకాయ ఆపదుద్దారణాయ కురు కురు బటుకాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఆకర్షణాయ స్వాహ ఓం హ్రీం బటుకాయ ఆపదుధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం
ఆకర్షణాయ స్వాహ అంటే ఇక్కడ ఆకర్షణాయ స్వాహ అంటే మీ మనసులోకి ఆ కోరిక వచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగం మిమ్మల్ని ఆకర్షించాలి. ఆ ఉద్యోగం ఆకర్షించాలని మనసు లోపల మీరు సంకల్పం చేసుకొని ప్రతి ఆదివారం నాడు ఆ యొక్క రాగి బిళ్ళను బెల్లం పైనుంచి ఎరుపు రంగు దారంతో మొత్తం ఆ బెల్లం అంతా కనిపించకుండా దారమే కనిపించాలి. అలా మొత్తం ఎరుపు దారంతో కట్టేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో గాని కాలువలో గాని విసిరేయండి అమ్మ. ఎందుకంటే మీరు మీ యొక్క సాంసారిక జీవితంలో అందరితో కలిసి ఆనందంగా ఉండాలనే కోరిక ధర్మబద్ధమైంది కాబట్టి తప్పకుండా మీకు ఫలిస్తుంది. ఇది చేసేటప్పుడు తప్పకుండా మీరు కాళ్ళకు రాసుకోండి, అలాగే పసుపుని నుదుట బొట్టుగా ధరించండి. మీ జీవితంలో మీకు 9 రకాల యోగాలు ఉన్నాయి. మీరు మీ మనసు ఏదైతే చెప్తో అదే చెయ్యండి. ఒకవేళ మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా అక్కడితో ఆగొద్దు. దానికంటే ఉన్నతమైనటువంటి జాబ్కు వెళ్ళడానికి మీరు నిరంతరము పని చేస్తూనే ఉండాలి. ఇవ్వం చాలులే అని మాత్రం తృప్తిపడద్దు. మీరు తృప్తిపడద్దు. మీరు ఇంకా 2-3 రకాల ఉన్నతమైనటువంటి యోగాలతో మంచి శాలరీ సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదించేటటువంటి యోగం మీ జీవితంలో బలంగా ఉంది. అలాగే ఎవరికైనా సహాయం చేస్తే ఏదైనా అన్నం పెట్టండి, ఏదైనా బట్టలు ఇవ్వండి, తప్ప డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళే మిమ్మల్ని శత్రువు చూస్తారు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తే మళ్ళీ రిటర్న్ వస్తుందని ఆశించకండి. మీ జీవితంలో ఇది ఒక గుర్తుపెట్టుకోండి. మిగిలినంతా చాలా బాగుంది. ఏదో ఒక మంచి సేవ చేయడం కోసం, గుర్తింపు పొందడం కోసమే మీరు ఈ భూమి పైన పుట్టారు. దానికి అందంగానే మీ యొక్క ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తదనంతరం కూడా మీ జీవితం అంతా కూడా బాగుంటుంది. ఈ మంత్రము మీకు ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఈ మంత్రం మీకు చదవద్దు. తర్వాత స్వర్ణాకాశం భైరవ మంత్రము కానీ కాలవైరవాష్టకం కానీ చదువుకోండి అమ్మా. ఓకేమ్మా? రైట్ అమ్మా, రైట్. చాలా సంతోషం తల్లి, శుభం తల్లి. నమస్తే. అభిష్ట సిద్ధిరస్తు. You have a car. Om Namah Shivaya. ఎవరు స్వామి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్నవరం. సంతోషం, చెప్పండి మీ పేరు. వెంకటరమణ గారు, చెప్పండి స్వామి మీ ప్రశ్న ఏం చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్. ఎన్నో సార్లు చదువుతున్నా సార్, దగ్గర 6 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఫర్దర్ ఎగ్జామ్ కి ఎలా పోతారో అనుకోవద్దు సార్. నాకు బ్యాచిలర్ సార్, ఇంకా మ్యారేజ్ సార్. ఇంకా పెళ్లి అవ్వలేదు మీకు? ఓకే, రైట్. ఇప్పుడు మీరు డేట్ చెప్తారా నాకు ఒకసారి, నేను చూస్తాను. 14/3/1987. ఎన్ని గంటలకు పుట్టారు మీరు? 9/27/1921. పుట్టింది ఎక్కడ? ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో పుట్టారా? తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం సార్. అన్నవరం పుట్టారు. మీరు శనివారం నాడు పుబ్బా నక్షత్రంలో పుట్టారా? పుబ్బా నక్షత్రము 2వ పాదము, సింహరాశి, తులా లగ్నంలో మాసంలో పౌర్ణమి నాడు పుట్టారు. మీరు ఈ జాబ్ నుంచి ఈ పోస్టింగ్ ఏదైతే ఉందో దీనికంటే ప్రమోషన్ మీద ఇంకా పైకి వెళ్ళాలని మీ ప్రశ్న అంతే కదా? నాకు ఓకే, సంతోషం.
మీరు చెప్పిన అన్ని భగవంతుడు తిరుపతి చూశాను. సాక్షాత్ ఏ వీడియో చూస్తుంటే నిజంగా గురువు చెప్పిన వాక్యం భగవంతుడు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా నేను లైవ్ చూసాను దేవుని ప్రత్యక్షంగా. మీ ఫోన్ చాలా చాలా సంతోషం. ఇప్పుడు సంబంధాలు ఏమైనా రెడీగా ఉన్నాయా? సంబంధాలు ఏమీ లేవు. రైట్. ఇప్పుడు వివాహం చేసుకుంటే బాగుంది, కరెక్టే. కానీ వివాహానికి ముందే మీరు అసే అయిపోవాలి అర్జెంట్గా. ఇప్పుడు మరలా మీకు ఈ టెస్ట్ ఎప్పుడు ఉంది? మరలా మీకు ఎస్ఐ టెస్ట్ ఎప్పుడు ఉంది? మళ్ళీ జనవరిలో కొత్తగా మన జగన్మోహన్ రెడ్డి చేస్తారు. మీరు ఎస్ఐ అవ్వడానికి బలం ఎంత ఉందో చూస్తాను. ఉండండి, మీరు అది అయిపోయిన తర్వాతనే వివాహం అవుతుందా లేకపోతే ఈ టైంలో వివాహం చూస్తున్నాను. ఉండండి, ఇంతకుముందు ఏదైనా సంబంధం దగ్గర వరకు వచ్చి చేసుకుంటాము అనే వరకు వచ్చి లాస్ట్ లో క్యాన్సిల్ చేశారు ఏమైనా? అంటే అడిగారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిని చదువుకోలేదు, ఇంట్రెస్ట్ లేదు, వద్దు కట్టినట్టు అలాగే నాకు అమ్మాయి చదువుకోలేదని మైనస్ వద్దాను. ఓకే, కనీసం చదువు ఉండాలి అనే కోరిక మీకైతే? అంటే ఈ రోజు అమ్మాయి కనీసం కూడా సెవెంత్ క్లాస్ అంతా ఉంది, దగ్గర గ్రాడ్యుయేషన్ చదువుకోలేదు కదా వద్దాను. మీకు వివాహం వచ్చేటప్పటికి 2020 మార్చిలో మీకు సంబంధం కుదురుతుంది. 2020లో సంబంధం కుదిరిన తర్వాత మీకు వీలైతే 2020లో మే జూన్ జూలైలో వివాహం కూడా అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక అదృష్టం, ఒక యోగం ఒకటి. రెండవది ఆ తదుపరి 2020-2021లో కూడా ఈ 2 సంవత్సరాల్లో మీ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చునేటటువంటి మీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఏదైతే ఉందో అందులో కూడా సెలెక్ట్ అయ్యి మంచి యోగాలు జీవితంలో ఉన్నాయి. మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీరు పూర్తిగా భగవంతుడి పైన నమ్మకం ఉంచినటువంటి జీవితం మీది. ఆ నమ్మకం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని మంచి స్థితిలో కూర్చోబెడుతుంది. ఖచ్చితంగా అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో ఆగిపోకూడదు మీ లైఫ్. ఆ పైన ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి సీట్లో మీరు కూర్చోవాలి, అది మీ జీవితం యొక్క రహస్యం. ప్లస్ అయిపోతుంది, ఏం పర్వాలేదు. తర్వాత ఇప్పుడు మాత్రం వివాహం మాత్రము, రేపు మార్చి సంబంధం వస్తుంది మనకి. సంబంధం వచ్చిన తర్వాత నాకు మీరు ఏం చేస్తారంటే ఒకసారి నాకు చెప్పండి, నేను ఆ అమ్మాయి మీకు అనుకూలం ఉందా లేదా అనేది కూడా నేను చెక్ చేసి చెప్తాను. మీరు నాకు సంబంధం వస్తే కనుక ఏదో రకంగా నాకు వాట్సాప్ చేయడానికి లేదా ఈ మధ్య ఏదైనా నేను మళ్ళీ లైవ్ షో పెట్టినప్పుడు నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ సంబంధం అనుకూలంగా ఉంది, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ జీవితము ఆ అమ్మాయి జీవితం ఆనందకరంగా ఉంటుంది అంటే మనం కన్ఫర్మ్ చేసి వివాహానికి కూడా ముందుకెళ్ళిపోతాం. ఈ లోపల మీరు మనకి కార్తీక మాసము అలాగే ఈ మార్గశిర మాసంలో మీరు ఏం చేస్తారంటే ఒక దీక్షగా, అంటే మీరేం బట్టలు వేసుకోవద్దు, ఒక దీక్షగా రోజు 1 గంట సేపు ఈ కాలభైరవ స్వామికి సంబంధించిన సహస్రనామాన్ని చదవండి. ఓన్లీ సహస్రనామాలి ఒక్కటి చదవండి, సహస్రనామాలి చదవండి. మీరు రేపటి నుంచే 2 నుంచి స్టార్ట్ చేయండి, డిసెంబర్ మాసం అంతా అలాగే ఈ యొక్క నవంబర్ మాసం అంతా అదొక్కటే. మీరు పూజలు పురస్కారాలు చేయకపోయినా కేవలంతో మీ చుట్టూ ఉండే నెగిటివ్ అంతా పోగొట్టుకుని మిగతరమైన యోగాన్ని ఇచ్చేటటువంటి మంచి రోజులు శక్తివంతమైన పారాయణం అదొకటి చేయండి చాలు. అలాగే మన ప్రోగ్రామ్స్ చేయండి, మన పని తెలియజేయడం, చేసినా చేయకపోయినా వాళ్ళ అదంతా తెలియజేయడం మన బాధ్యత. అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి వాళ్ళు చూస్తారు, అదృష్టం ఉంది బాగుంది అంటే వాళ్ళు చదువుతారు, వాళ్ళు చదవడం వల్ల మనకు కూడా పుణ్యం వస్తుంది. రైట్ సార్, తప్పకుండా ఉంటాను సార్. రైట్, ఓం నమః శివాయ. రైట్ సార్, శుభం. ఈ స్వామివారి యొక్క జయంతి అయితే కనుక ఈ సంవత్సరంలో మనకి డిసెంబర్ 19వ తారీఖున
యూ హ్యావ్ ఎ కార్. ఈ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని కోటికాల భైరవాష్టక పారాయణ మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం నేను మీకు తెలియచేస్తాను. ఈ యొక్క కోటికాల భైరవాష్టక పారాయణ మీరు భాగస్వాములు కండి, మీరు మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కోటికాల భైరవాష్టక పారాయణలో పాల్గొనండి. 19వ తారీఖున జరిగేటటువంటి మహాపూర్ణాహుతికి మీ పేరు, మీ గోత్రాలను కూడా పంపించండి. ఎందుకంటే లోకజ్ఞానం కోసం నా యొక్క తల్లులు, నా యొక్క చెల్లెమ్మలు, నా యొక్క సోదరులందరూ కూడా వారి వారి జీవితాల్లో ఆనందకరమైనటువంటి ధన సంబంధమైనటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకోవాలనే సంకల్పంతోనే కోటికాల భైరవాష్టక పారాయణ మహోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వీళ్ళేంత వరకు మీరు భాగస్వాములు కండి, మీ చుట్టుపక్కల ఉండే బంధువులను, మీ స్నేహితులను కూడా భాగస్వాములు చేయండి. ఎందుకంటే మన ఒక్కరే బాగుపడడం కాదు, మనతో పాటుగా ఇంకొక నలుగురిని బాగు చేయడానికి కష్టపడడం ఏదైతే ఉందో అదే మన జీవితానికి ముక్తిని, మోక్షాన్ని, ప్రసాదాన్ని సాక్షాత్తు గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే సిద్ధాంతాన్ని మనం అలవరుచుకొని అందరినీ కూడా ఈ కలియుగంలో వచ్చే సమస్తమైన కష్టాల నుంచి పోగొట్టేటటువంటి కాలభైరవాష్టక పారాయణం శ్రీకారం చుట్టండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్వామి? నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహారావు స్వామి. నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1975 సార్. 1వ తారీఖు 2వ నెల. ఒకటో తారీఖు 2వ నెల గురువు గారు 1975. అంటే సోమవారం పుట్టాను గురువు గారు. మా నైట్ 11 o'clock పుట్టాను. 1వ తారీఖు 2వ నెల 1972. 75 గురువు గారు. 75. ఎన్ని గంటలకు పుట్టారు? టైం ఎప్పుడు? 11 o'clock. ఏ ఊర్లో పుట్టారు? అది ఆంధ్రప్రదేశ్ గురువు గారు. కృష్ణా జిల్లా జగపేట మండలం దండై పనితూరు అనమాట. దాంట్లో అక్కడ మండలం ఏ మండలం వస్తుంది? ఏ మండలం అది? మండలం జగపేట మండలం వస్తుంది గురువు గారు. జగపేట మండలం కృష్ణా అనమాట, విజయవాడ దగ్గర అనమాట. కృష్ణా జిల్లా జగపేట మండలం. మీరు శనివారం నాడు పుట్టారు. చిత్త నక్షత్రము 2వ పాదము. ఓకే గురువు గారు. చిత్త నక్షత్రం, చిత్త నక్షత్రము 2వ పాదం. కన్యారాశి. తులా లగ్నంలో పుట్టారు. మీ ప్రశ్న చెప్పండి గురు గారు. ఇంట్లో మొత్తం చిత్త తాగలేదు గురు గారు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో అంత గందరగోళం ఉంది, ఆ గందరగోళాన్ని ఎలా ఛేదించాలి అనేది మీ ప్రశ్న, అంతేనా? అవును గురు గారు. మిమ్మల్ని అందరూ ఎలా పిలుస్తారు? అందరు నన్ను నరసింహరావు చేస్తారు గురువు గారు. ఓకే. నరసింహరావు మీ భార్య ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు గురువు గారు. ఉన్నారు ఫంక్షన్ హాల్లో డ్యూటీ చేస్తారు గురువు గారు. ఇప్పుడు ఇంట్లో గురుగారు ఎవరు సిఫార్సు లేచిన గురుగారు ఇంట్లో ఒక మొట్టగా నిలబడతాయి పంపాలని పేరు వచ్చి కట్టేసుకుని మంచి ఉండలేదు గురువు గారు. ఇక అట్లుందంటే మండి మొత్తం ఎట్లా చేంజ్ చేయబోతుంది గురువు గారు రోజు రోజుకి? ఎందుకంటే ఇంట్లో పరిస్థితి బాగా ఇంట్లో బాగా పిల్లలతో మొత్తం ఫోన్లో లైవ్ లో ఫోన్ కాదా కలుస్తారని చెప్పి ఫోన్ చేసిన గురువు గారు. మీ దగ్గర పేపర్ ఉందా? మా ఫాదర్ సెంట్రల్ గురు గారు. అందరూ ఒకటే ఉంది. ఫాదర్ సెంట్రల్. మీ దగ్గర పేపర్ పెన్ ఉందా? ఊర్లో ఉంది గురు గారు, మా ఫాదర్ సెంట్రల్. ఓకే, నేను చెప్తాను రాసుకోండి. మీరు గురువారం 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 ఒక నిమిషం గురు గారు. మీరు మీ ఇంటి యొక్క సింహద్వారం ఏదైతే ఉందో
గురువారం గురువారము మీ ఇంటి యొక్క సింహ ద్వారా రావి చెట్టు కొమ్మలు తీసుకురండి. ఐదు రావి చెట్టు కొమ్మలు ముందు రోజు ఆ కొమ్మలను కొద్దిగా నీళ్లు వేసి ఒక బకెట్ లో నానబెట్టండి. బుధవారం రోజున కొద్దిగా పసుపు వేయండి ఆ నీటిలో. కొద్ది పసుపు వేసి నీళ్లు వేయండి. గురువారం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో పసుపు దారం ఐదు పేటలు తీసుకోండి. ఐదు పేటలు పసుపు దారం ఐదు పేటలు పసుపు దారం తీసుకోండి. దారం పసుపు దారం పసుపు రంగు దారం ఎల్లో కలర్ దారం తీసుకొని ఆ దారానికి ఈ ఐదు రావి చెట్టు కొమ్మలను కట్టి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదువుతూ ఇంటి యొక్క సింహద్వారానికి వేలాడదీయండి. ఇలా గురువారం కట్టండి, మళ్ళా బుధవారం తీసేయండి. వరుసగా ఈ విధంగా పండు గురువారాల పాటు మీ ఇంటికి ఈ యొక్క పసుపు రంగు దారంతో కట్టినటువంటి రావి చెట్టు కొమ్మలను వేలాడదీయండి. దీంతో పాటుగా ఆ కొమ్మ వేలాడదీసిన తర్వాత మీ ఇంట్లో అగరబత్తి ధూపము ఒక నాలుగు అగరబత్తి తీసుకుని ఆ యొక్క ధూపాన్ని మీ ఇల్లంతా సింహద్వారం దగ్గర మొదలుపెట్టి ఇల్లంతా కూడా ధూపం వేయండి. అగరబత్తి పొగ మీరు ఆ ఇల్లంతా కూడా పొగ వేయండి. మీ ఇంట్లో మీరు కూర్చొని ముఖంగా కూర్చొని స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి. చాలా సంతోషం. మన ప్రోగ్రామ్స్ అందరికి షేర్ చేయండి. మీ పని అదే, మనం ఒక్కరమే కాదు మనతో పాటుగా ఇంకొక నలుగురిని మనం ఈ యొక్క కాలభైరవ తత్వం గురించి చెప్పడము, వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకునేటటువంటి మంచి చేయడానికే మన కర్తవ్యం. ఇప్పుడు మీరు రావి చెట్టు కొమ్మలు రేపు గురువారం నుంచి స్టార్ట్ చేయండి. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి కంటిన్యూగా. చేయండి రోజు మూడు రోజులు చదవండి. ఈ కార్తీక మాసంలో మీకు అవకాశం ఉంటే ఐదు మాలలు జపం చేయండి. ఐదు మాలలు ఓకే. రైట్ శుభం, రైట్ శుభం. చాలా సంతోషం. హలో స్వామి, చాలా సంతోషం. మీ ఫోన్ కట్ చేసేయండి, ఇంకొకరు చేస్తారు. చాలా మంది ఉన్నారు ఇంకా చేసేవాళ్ళు. శుభం శుభం, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్వామి? మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడండి, నాకు అనిపించడం లేదు. హలో నమస్కారం అండి. నమస్తే భాయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్వామి? బాసరా, నిజామాబాద్ బాసరా. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అదే బిజినెస్ డెవలప్మెంట్ కావడం. అగ్రికల్చర్ బిఎస్ అయిపోయింది. అగ్రికల్చర్ బిఎస్ అయిపోయింది. అంటే
ఈ బిజినెస్ లో మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారా, ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడు దీనిలోనే కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు మీ ప్రాఫిట్, మీ ప్రాఫిట్ అది ఎలా ఉంది? ప్రాఫిట్ ఏం లేదు సార్, ఇది అంతంత మాత్రం ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం, చూడండి. ఇప్పుడు ఇప్పుడు మీరు పెట్టినటువంటి రిటర్న్స్ ఏమైనా వస్తున్నాయా, రావడం లేదా? రిటర్న్స్ వస్తున్నాయండి. ఎంత ఇన్వెస్ట్ పెట్టారు మొత్తం? అంతా పెట్టుబడి ఎంత పెట్టారు? మీరు ఒక్క లేకపోతే ఇంకొకరు ఎవరైనా భాగస్వామి ఉన్నారా? మీరే వెళ్ళి కష్టపడతారా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇంకొక 2 మాసాల పాటు మీరు ఉండండి ఇందులో, ఇంకొక 2 మాసాలు. ఈ 2 మాసాలు మీరున్న తర్వాత ఈ వర్క్ అంతా కూడా మీ నాన్నగారికి అలాగే మీ వాళ్ళకి వర్క్ అంతా అప్పగించి మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళిపోండి. నేను చెప్పింది మీకు అర్థమైందా స్వామి? ఒక 2 నెలల పాటు మీరు దగ్గర ఉండి మీ వాళ్ళకందరికీ ఆ వర్క్ అంతా పూర్తిగా నేర్పి మీరు బయటికి ఉద్యోగానికి వెళ్ళిపోండి. రేపు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడికి అలా సరిపోతుంది అంతే, మీరు నిలబడడానికి బాగా సంపాదించుకోవడానికి అంత అనుకూలం కాదు. ఉంటాయేమైనా వెళ్ళండి. ఇప్పుడు అన్మ్యారీడా? మీకు మీరేంటి ఎంఎస్సి చేయాలి తప్పకుండా. ఎంఎస్సి చేస్తే మీ జీవితంలో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగం కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది మీ జీవితంలో. ఎంఎస్సి చేయండి. ఎంఎస్సి చేస్తూ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోండి. ఎందుకంటే మనం అసలు వృధా చేయకూడదు. ఎంఎస్సి చేయండి, ఎంఎస్సి ఆపద్దు. కానీ ఈ వర్క్ మీకు నేను చెప్పి డెవలప్మెంట్ నాన్నగారు మీరు ప్రాజెక్ట్ మొదలు పెట్టారు కదా కొత్తది, అది చూసుకుంటారు, అది అలా నడుస్తుంది. అక్కడ మీరు లేకపోతే నడవది, నడుస్తుందా? సర్దార్ వేణుగోపాల్ మీ పాపకి పేరు పెట్టడానికి స్వామి రేపు పొద్దున్న మెసేజ్ పెట్టండి. మీరు 9000200117 కి ఇక్కడ నాకు మెసేజ్ అరేజ్ అయిపోయింది. మీరు ఏం పేరు పెడదాం అనుకుంటున్నారో ఆ పేరు, అలాగే తను పుట్టిన డేట్, తన పుట్టిన సమయము, తన పుట్టిన ప్రదేశము మెసేజ్ చేయండి. నేను రేపే మీ పాపకి పెడతాను. చెప్పండి స్వామి. హలో చెప్పండి. ఇప్పుడు మీరు లేకుండా అది నడుస్తుందా నడవదా? వెరీ గుడ్. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేయడానికి ఏంటంటే ఆ భూమి ఎంత, ల్యాండ్ ఎంత మొత్తం? అది ఎంతది అంటే ఏ ఫేసింగ్ లో ఉంది అది? అది ఒక నిమిషం. మీ అవుట్లెట్, మీ ఆ భూమి అక్కడ నుంచి ఆ యొక్క స్థలం అంతా మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటే మీరు ఏం చేస్తారంటే, మీకు ఉమ్మెత్త చెట్టు దొరుకుతుందా? ఉమ్మెత్త ఉమ్మెత్త దొరకకపోతే కలబంద. ఆ ఉమ్మెత్తకు గానీ కలబందకు గానీ పసుపు రంగు దారం తీసుకుని నేను చెప్తాను, ఆ మంత్రం రాసుకోండి మీరు. ఓం హ్రీం, ఓం హ్రీం వం
వటుకాయ ఆరుద్ధారణాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం సర్వజన ఆకర్షణాయ స్వాహ. ఈ మంత్రం చదువుతూ పసుపు రంగు దారాన్ని ఉమ్మెత్త చెట్టుకు గాని కలబంద చెట్టుకు గాని కట్టి మీ షాప్ కి అవుట్లెట్ కి బయట అందరికి కనిపించేలాగా వేలాడదీయండి. దుకాణం ఓపెన్ చేసిన వెంటనే జాది కొద్ది దొరుకుతుంది మీకు బయట కొనుక్కోండి. జవ్వాది అలాగే పచ్చ కర్పూరము, అదొక చిటికెడు జవ్వాది, ఒక రెండు చిటికెళ్ళు పచ్చ కర్పూరము పసుపు కలిపినటువంటి నీటిలో కలిపి దుకాణం ఓపెన్ చేసిన వెంటనే ఆ నీటిని జల్లండి. ఆ నీటిని జల్లుతూ ఈ మంత్రం చదవండి. ఈ లోపల అది డెవలప్ అవుతుంది. మీరు ఎంఎస్సీకి వెళ్ళచ్చు, ఎంఎస్సీ అయిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీరు మీ యొక్క జీవితంలో మంచి స్థితికి వస్తారనేది మీ జీవితం యొక్క పరమార్థం. ఓకే రైట్. శుభం. నమస్తే. శుభం శుభం. వ్యాపార ఆకర్షణ కోసం ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. అలాగే రేపు సాయంత్రం 8:30 నుంచి 9:30 మధ్యలో మళ్ళా లైవ్ షో ఉంటుంది. మీరు ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మీరు చేయొచ్చు. ఓం నమః శివాయ. ఎవరు స్వామి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి అమ్మా, ఏం పేరు తల్లి మీ పేరు? నా పేరు శివాని అండి. ఓకే అమ్మా, ఏంటి మీ ప్రశ్న ఏంటమ్మా? నా పాప గురించి తెలుసుకోవాలి. మీ పాప ఎప్పుడు పుట్టారు చెప్పమ్మా? ఏప్రిల్ 2nd. ఓకే, 2019. ఎన్ని గంటలకమ్మా టైం ఎప్పుడు? నైట్ 9:50. ఫుడ్ ప్లేస్ పుట్టిన ప్లేస్ కడప. ఏం పేరు పెట్టారు తనకు మీరు? నామకరణం నాగ సువిక్ష. ఓకే, తను మంగళవారం నాడు శతభిష్ నక్షత్రము 4వ పాదములో కుంభరాశిలో పుట్టింది. ఓకే, మీ ప్రశ్న ఏంటి అడగండి అమ్మ. ఇప్పుడు పాపకి 4th month స్టార్టింగ్ నుంచి మోషన్ లో బ్లడ్ పట్టింది. ఓహో, అంటే 4th month దగ్గర నుంచేనమ్మా? ఇంతకు ముందు కూడా ఉందా? తను పుట్టిన తర్వాత కొద్ది కొద్దిగా మీకు ఆ కలర్ అనేది కనిపిస్తుందా మీకు మోషన్ లో? అది కాదు, ఇప్పుడు మీరు మీకు దానికి సంబంధించిన డాక్టర్ చూపించారమ్మా? ట్రీట్మెంట్ అంతా ఎక్కడ, కడపలోనేనా లేకపోతే హైదరాబాద్ కా? ఓకే, ఇప్పుడు చూపించిన తర్వాత వాళ్ళు ఏమైనా ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఏమైనా మంచి మనకి ఏమైనా బాగుందా? ఉంది. ఒక నిమిషం అమ్మా. మీ పేరు ఏం పేరమ్మా? మీ భర్త పేరు? నాగరాజ. నాకు మీరు ఏం చేస్తారంటేనమ్మా, నాకు నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోటో పంపించండి, రాసుకోండి అమ్మా.
ఇప్పుడు రీసెంట్ 9 6 9 6 9 6 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8
24 5 6 5 6. ఈ నంబర్కి మార్నింగ్ వాట్సాప్ చేయండి, నేను చూస్తాను ఒకసారి. ఆ నెంబర్కే ఫోన్ చేయండి ఒకసారి. అమ్మాయి పేరు నాగ సువిక్ష, అవునా? నేను చెప్తానమ్మా, నేను ఒకసారి నేను చూస్తాను డీప్ గా. నాగ సువిక్ష అంటే ఇప్పుడు అంతే టైం లేదు, అప్పుడు అమ్మాయి గురించి మొత్తం అన్ని అనాలిసిస్ చేయాలంటే సుమారుగా ఒక అరగంట సేమ్ టైం పడుతుంది. మీరు మాత్రం తన ఫోటో పంపించండి, తన డేట్ ఆఫ్ బర్త్ వేయండి, నాగ సువిక్ష అని పేరు రాయండి, నేను చూసి నేను క్లారిటీ ఇస్తాను. దాని ప్రకారం మీరు ఏం కదా చెప్పగలమ్మా, ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఏం పర్వాలేదు, ప్రాబ్లం అవుతుంది. తనకి చేయాల్సినటువంటి ఆ ట్రీట్మెంట్ అలాగే పరిహారం కూడా నేను తెలియజేస్తానమ్మా. అమ్మా శుభం తోరి, నమస్తే వాయ. ఎక్కడి నుంచి మాట్లాడతారమ్మా? చెప్పండి అమ్మా. రాంబాబు, మీ ప్రశ్న ఏంటమ్మా? ఏంటంటే ఇప్పుడు ఒక ఐరన్ షాప్ లో గుమస్తాగా జాయిన్ అయ్యారు సార్ 4 ఏళ్ళ నుంచి, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఒక నిమిషం. ఆయన ఏమన్నా జాబ్ ఏదితే బాగుంది, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందా, లేదా ఐరన్ షాప్ అయినా? ఆయన పేరు పేరు రాంబాబు అంతేనమ్మా? పేరు రాంబాబు అండి. మీ పేరు ఏం పేరమ్మా? మీ పేరమ్మా, మీ పేరు? నా పేరు మహాలక్ష్మి అండి. ఇప్పుడు రాంబాబు గారికి హార్డ్వేర్ అంటే ఐరన్ రిలేటెడ్, అలాగే ఇసుక సిమెంట్ ఇలాంటి వాటికి సంబంధించిన దానిలోనే తను సక్సెస్ అవుతారమ్మా. మీకు వీలైతే స్తోమత ఉంటే కొద్దిగా పెట్టుబడి పెట్టి మీరు ఓన్గా ఈ యొక్క హార్డ్వేర్ షాప్కు సంబంధించిన ఏర్పాటు చేసుకోవచ్చమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పటికే మీరు పెట్టుకోవాలి. కానీ మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు పెట్టుకోలేకపోయారు, ప్లస్ దాని మీద దృష్టి పెట్టలేదు మీరు పూర్తిగా. దానిపైన దృష్టి పెడితే ఏదో రకంగా మీకు పని జరిగేది, అవునా? ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు మీకు అవకాశం ఉంది అంటే రేపు 2020 మార్చి తర్వాత, మార్చి అలాగే ఏప్రిల్ మే ఈ నెలల్లో మీరు మీ ప్రయత్నాలు చేసుకోండి. ఏదైనా వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ షాప్ తీసుకోండి, బాగుంటుంది. పుత్ర సంతానం, ఒక నిమిషం ఉండండి. మీ పేరు ఏం పేరు చెప్పారమ్మా? మహాలక్ష్మి. మీకేమైనా ఈ గర్భస్రావం ఏమైనా జరిగిందమ్మా గతంలో 1-2? మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా? ఇప్పుడు బాబు కోసం మీరు చూసేది? వాళ్ళకి ఏం పేరు పెట్టారు మీ ఇద్దరు పిల్లలకి? ఒకరి పేరు పార్వతి విష్ణుప్రీతి, ఇంకొకరి పేరు శివప్రియ. మీరే చెప్పారు సార్? అవునా, శివ. అంటే ఇప్పుడు బాబు కోసం మీరు ఎదురు చూడడం జరుగుతుందమ్మా? శివప్రియకి ఎంతమ్మా, ఎంత ఎన్ని రోజులు, ఎన్ని నెలలమ్మా? 3 నెలలు. పుత్ర సంతానం అయితే మీకు ముందుగానే పుత్ర సంతానం కలగాలమ్మా.
ముందు కలగలేదు, ముందు ఆడపిల్ల సెకండ్ ఆడపిల్ల అంటే ఇంకా పుత్ర సంతానం కలగడం ఇది కష్టమేనమ్మా. పుత్రుల్లాగా పెంచిపోయిందేముంది, వీళ్ళిద్దరిని మంచిగా ఉన్నతమైన సంస్కారంతో మంచి సంప్రదాయంతో పెంచండి రాంబాబు గారు మీరు కలిసి. మీరు ఈ లోపల మాత్రము బిజినెస్ ప్లాన్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ పెట్టండి. శివప్రియ హార్డ్వేర్ అండి, పేరు కూడా చెప్పేశాను మీకు. అంటే ఒకటి చెప్తాను తల్లి, అమ్మాయికి 3 నెలలు కదా, ఇప్పుడు వాళ్ళ దోషం మనం మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. మీరు ఏదైనా వక్రస్థితిలో ఏ గ్రహం అయినా సరే అనానుకూలతగా ఉన్నా సరే ఆ పేరు పిలవడంతోనే ఆ గ్రహాలన్నీ కూడా మనకి ప్రియంగా, మీరు అలాంటివన్నీ మనసులో తీసేయండి. రాంబాబు గారిని మాత్రము మంచిగా ఆ బిజినెస్ ప్లాన్ చేసుకోమని చెప్పండి. మీకు ధనం వర్షం కురుస్తుంది, మీరేం కంగారు పడకండి. మీ శివప్రియ యొక్క జీవిత పరమార్థం వల్ల మీ జీవితంలో మీకు అన్ని అనుకూలంగా మారుతాయి. మొదలు పెట్టండి యుద్ధం. స్వామివారి మంత్రం అయితే జపం చేయండి, వదల దిట్టి పరిస్థితుల్లో కూడా. రైట్ అమ్మా, శుభం, నమస్తే. రేపు రాత్రి మళ్ళా 8:30 to 10:30 వరకు కూడా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు కలలేని వారందరూ కూడా నేను కాల్ చేయొచ్చు. మీ అందరికీ కూడా మరొకసారి స్వర్ణాకర్షణ కాల భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శుభం భవతు,